దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22:13. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరితో చెప్తున్నారంటే, భక్తుడైన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్న వాగ్దానం. సొలొమోనుతో మాట్లాడుతూ అంటారు, నువ్వు పుట్టబోక మునిపే దేవాది దేవుడు నాకు ప్రత్యక్షమై నిన్ను నాకు అనుగ్రహిస్తున్నానని, నువ్వు పుట్టినప్పుడు సమాధానం కలుగజేస్తానని, దేశాన్ని నీ చేతుల్లో పెడతానని, నీ ద్వారా మందిరాన్ని కట్టించుకుంటానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. కనుక దేవుడు నీకు తోడున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇజ్రాయేలీలకు ఆయన ఇచ్చిన కట్టడలన్నిటినీ, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం జరుపుటకు నీవు జాగ్రత్త పడాలి. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడవటానికి, ఆయన కట్టడలను అనుసరించి నడవటానికి నీవు జాగ్రత్త పడితే దేవుడు నీతో కూడా ఉంటాడు. నువ్వు వృద్ధి పొందుతావు. నువ్వు ధైర్యం తెచ్చుకో, బలంగా ఉండు, భయపడద్దు, దేనికి దిగులు పడద్దు. ప్రభు మీతో కూడా ఉంటాడు, నిన్ను వృద్ధి పొందిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ చేతుల మీదుగా ఈ ఘనమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. కాబట్టి దేనికి భయపడద్దు. నువ్వు చిన్నవాడవని, ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ వాగ్దానం నిశ్చయంగా ఆయన పట్ల నెరవేరటానికి ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన దేవుని వాక్యాన్ని కట్టడలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకున్నాడు. దేవుని కట్టడలను అనుసరించి నడిచాడు కాబట్టి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుని మందిరాన్ని కట్టడానికి సొలొమోను దేవుడు వాడుకున్నాడు. అద్భుత రీతిలో, అనుకున్న దానికన్నా అద్భుతంగా సొలొమోను మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించారు. విశేష జ్ఞానం సొలొమోనుకి ఇచ్చారు. అంతకుముందు సౌలు పరిపాలించిన దానికన్నా, అలాగే తన తండ్రి అయిన దావీదు పరిపాలించిన దానికన్నా విశేషమైన జ్ఞానముతో దేవుడు అతన్ని నింపి అతని దినాలలో సమాధానం దేవుడు కలగజేశాడు. సమాధానంగా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ విధమైన యుద్ధాలు లేకుండా, ఏ సమస్య లేకుండా సమాధానంగా రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు చేయటానికి విశేష జ్ఞానం దేవుడిచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, మన కుటుంబాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటే కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. విశేష జ్ఞానం దేవుడిస్తాడు. అంతమాత్రమే కాదు, యుక్తం అనేది లేకుండా, పోరాటాలు అనేవి లేకుండా దేవుడు కృప చూపించి జ్ఞాన వివేకాలు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని వాక్యాన్ని, దేవుని కట్టడలను అనుసరించి మనం నడవాలి. అలా దేవుని కట్టడలను అనుసరించి మనం నడిస్తే దేవుడు మనకు విశేషమైన జ్ఞానం ఇచ్చి, మన కుటుంబాల్లో సమాధానం ఇచ్చి, మనల్ని అన్ని విషయాల్లో వృద్ధి పొందిస్తాడు. సొలొమోను అలాగే సమాధానమిచ్చి వృద్ధి పొందించాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఒకే ఒక్క పని మనం చేస్తే సరిపోతుంది. ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకోవటానికి జాగ్రత్త తీసుకుంటే చాలు, వెంటనే దేవుడు మనకు సమాధానమిచ్చి, మనకు జ్ఞాన వివేకాలు ఇచ్చి, మనల్ని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. ఇది నిశ్చయంగా వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయంలో అల్పులమైన మేమందరం ఇలా ప్రార్థనలో కలుసుకోవటానికి కృప చూపించారు, స్తోత్రములు. ఈ ప్రార్థన నీ ప్రేమలకు ఆశీర్వాదకరంగా మార్చండి.
నీ బిడ్డలు ఈ వాగ్దానం వింటూ ఉండగానే నీ వాక్యాన్ని అనుసరించి నడవటానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవా, మీరిచ్చిన ఆశీర్వచనం వారిని వర్ధిల్ల చేయండి, సమాధానం కలిగించండి. అంత మాత్రమే కాదయ్యా, విశేష జ్ఞానం అనుగ్రహించండి, కుటుంబాలకు మేలు చేయండి, నీ బిడ్డలకు గొప్ప నెమ్మది మీరు అనుగ్రహించి మేలు చేయమని ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.